జగన్ సర్కార్కి వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంటే దానికి ఆన్సర్ చేయడం కాకుండా రివర్స్ అటాక్తో కవర్ చేస్తూ అది సరైనటువంటి డిఫెన్సు చేతకాక ఇబ్బంది పడినటువంటి వైసీపీ ఈ మధ్యన కొంచెం రూట్ మార్చింది, డెవలప్మెంట్ని ప్రొజెక్ట్ చేసుకుంటోంది. మనసు లేని మామ సాంఘిక గిరిజన సంక్షేమ హాస్టల్స్లో సరైన వసతులు లేవు, ఏదైతే ఈనాడు రాసుకొచ్చినటువంటి దానికి కౌంటర్గా విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, పెచ్చులూడిన పైకప్పులు, కటిక నేలపై నిద్ర అంటూ మనసు లేని మామ అని ఈనాడు విషయం చెప్పింది. వాస్తవాలేంటి? 14 ఏళ్ళుగా సీఎంగా చేసిన బాబు మంచాలిస్తే జగన్ ఏమైనా తీసేయించాడా? హాస్టల్స్ను బాబు బాగు చేయొద్దని ఎవరైనా అన్నారా? ఇప్పుడు నాడు నేడు కింద 1668 హాస్టల్ను 834 కోట్లు పెట్టి బాగు చేస్తున్నారు. నాడు నేడు కింద మొత్తం 61,661 స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ కోసం 16,451 కోట్లు ఖర్చు చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఈ పని బాబు ఎందుకు చేయలేదో అడగకుండా కులగొలతో ఇదంతా చేసుకొస్తున్నారు. తాజాగా చూస్తే ఈ పని బాబు ఎందుకు చేయలేదో ముందు అడుగు అంటూ రామోజీరావు గారికి సమాధానం చెప్తున్నారు.